సమరం గారు, నాకు మొన్ననే పెళ్ళయింది. సెక్స్ లో పాల్గొన్నప్పుడు పురుషాంగం చివర ఉండే నరం తెగి చాలా రక్తం కారిపోయింది. ఇక ఆ రోజు నుంచి సెక్స్లో పాల్గొనలేదు. నేను సెక్స్కి పనికి రాకుండా అవుతానా? ఈ రక్తం కారడం పురుషాంగం నుంచి అనేది ఏంటంటే ఏదో నరాలు తెగిపోయి సెక్స్ వీక్ అయిపోవడం పని రాకపోవడం ఏమి ఉండదండి. పురుషాంగం ముఖ్యంగా పురుషాంగానికి ఏంటంటే సిస్టం అంటాం, గ్లాన్స్ పెనిస్ తర్వాత కాండం అంటాం, షాఫ్ట్ ఆఫ్ ది పెనిస్ అంటాం. ఇక్కడ ఈ సిస్టానికి దగ్గర ఒక చర్మం ముడుతుంటుంది కింద భాగంలో. చర్మం ముడితే దాని కింద కొద్ది రక్తనాళాలు, మామూలు రక్తనాళాలు ఉంటాయి. కొంతమందికి ఇది చాలా దళసరిగా ఉంటుంది, వాళ్ళకి ఏం తగదు. కొంత పలచగా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది, అంగం గట్టిపడి ఒక్కోసారి పట్ట తీపుతుంది. అయితే ఇది ఏమవుతుంది, అది కేవలం చర్మం కట్ అయిపోతుంది, చర్మం కట్ అవుతుంది. కట్ అయిపోతే అది మారిపోతుంది, 4 రోజుల్లో, 1 వారం రోజుల్లో మారిపోతుంది. దానివల్ల ఏదో సెక్స్ వీక్ అయిపోతుంది, సెక్స్ పని కాకపోతారని భయం, అనవసరం. రక్తం ఓ కరి ఏం కారిపోదు. అయితే ఒకటి తెలియాలండి, ప్రతి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా బ్లీడింగ్ వస్తే దాన్ని కాస్త ఇలా చేత్తో అది పట్టుకోవాలి. ఒక గుడ్డ, అది చేతి మారు కావచ్చు, పక్కన గుడ్డ కావచ్చు, ఏదైనా చన్నీళ్ళు చన్నీళ్ళు మించి పిండేసేసి ఆ గుడ్డ పెట్టి నొక్కితే ఇంకా త్వరగా అయిపోతుంది. గట్టిగా ఒక 5 నిమిషాలు పట్టుకోవాలి, అది పట్టుకోవాలి. ఎక్కడ గాయం అయిందో గాయం చోట్ల పట్టుకుంటే 5 నిమిషాలు అయిపోతుంది. మా అయితే 10 నిమిషాలు పట్టుకుంటుంది సార్, ఎంత ఏదైనా బ్లీడింగ్ అయినా అయిపోతుంది. పట్టుకుంటే అక్కడ పట్టుకుంటే ఆ బ్లీడింగ్ ఇంత ఆవో రక్తం తగ్గారిపోయిందండి. తెగ కారిపోవడం అంటే ఉండదు, ఒకవేళ తెగేం కారిపోయింది కూడా కొద్ది పోతుంది అంతే, కొద్ది పట్టలేదు అంటే. అంతకని అటువంటి శరీరంలో ఎక్కడ రక్తం కారితే ఒక 5 నిమిషాల్లో కానీ 8 నిమిషాల్లో కానీ దాన్ని గడ్డ కట్టి అది ఆగిపోయే స్వభావం ఉంటుంది, క్లాటింగ్ అంటాం. బ్లడ్ అక్కడ చుట్టూతో ఉండే ప్లేట్లెట్స్ అని వచ్చేసేసి క్లాట్ అయిపోతుంది, రక్తం కారదు. అంతే కొంతమంది చేశారు ఓ కడుగుతారు, కడగకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా బ్లీడింగ్ వస్తే నీళ్ళు పెట్టి కడగకూడదు, అది అనేది పట్టుకోవడం, అది పట్టుకోవాలి. ఇలా అది పట్టుకుంటే ఎక్కడ ఎక్కువ తగ్గింది అనుకోండి, ఇలా పెట్టి గట్టి ఇలా పట్టుకోవడం అంతే. 5 నిమిషాలు పట్టుకుంటే ఇలా పట్టుకుంటే చాలు, 5 నిమిషాలు కబుర్ చెప్పుకోండి, ఇలా ఒకటి ఆగిపోతుంది. అంచేత ఇలా తగ్గపోయిందంటే అని చేతగా తను పోగొట్టుకోడు తెలియకపోవడం వల్ల. అదే రక్తం పోదు, ఆయన వీక్ ఎవరు, అది మారు, దానికి ఏం లేదు. డాక్టర్కి వెళ్ళి కసి పిచ్చుకుని కసి అయిన ఆయింట్మెంట్ రాసి అవసరం కొద్దిగా యాంటీబయాటిక్ చీమ్ పట్టకుండా, అంటే మీరు సరిగ్గా ఉంటే శుభ్రంగా ఉంటే ఏమవుతుంది, శుభ్రంగా చేయాలి, కొద్దిగా అవసరం అంటే కొద్దిగా యాంటీబయాటిక్ మందులు అవసరం బట్టి డాక్టర్ చెప్తారు. చిన్నదైతే కేవలం ఆయింట్మెంట్ రాసి ఎదుర్కొంటే సరిపోతుంది, ఏమవుతుంది. సెక్స్ వీకోడు ఆయన మామూలుగా 10 రోజులు సాగితే మామూలు సెక్స్లో కూడా పాల్గొనవచ్చు, గాయం మానిపోతుంది సెక్స్లో పాల్గొనవచ్చు. సెక్స్ పరంగా ఏం వీక్ అవరు, సెక్స్లో మామూలుగానే ఉంటారు, ఆ భయం అవసరం లేదు. ఫ్రింజులో దగ్గర కట్ అయింది, ద కట్ ఇంజరీ అంతే, ఇంజరీ అయింది ఫ్రింజులో, ఇంజరీ అయింది అంతే, అంతకేం లేదు, నథింగ్ ల్యాప్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ Google Play Store అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.